మిత్రులారా, కాళేశ్వరం అంటే సరిగ్గా సరిపోయింది పేరు. అది ఖజానా కాళేశ్వరం, ఖజానా ఖాళీ చేసేసింది. మొత్తం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అక్కడ కట్టొద్దు అని. ఇప్పుడు ఆయన ఏం చెప్తుండే, ఇది ఏదో కుట్ర అని చెప్తుండు. కుట్ర నట నిజమే, కుట్రనే కదా అది. కుట్ర ఎవరు? కుట్ర కుట్రదారు ఎవరు? కేసీఆర్ కుట్రదారు. ఇప్పుడు కట్టింది నువ్వే కదా, కాబట్టి నువ్వే కుట్రదారు. అది అట ఇసుక వల్ల పోయిందట, మామూలుగా అవినీతి వల్ల పోలేదట. నిజమే, ఇసుక వల్ల ఎట్లుంటుందంటే జలియాన్వాలా బాగ్లో మేము 400 మందిని చంపేసినాము చెప్పరాలు బ్రిటిష్ వాళ్ళు. షూట్ చేస్తే చచ్చిపోలేదండి వాళ్ళు, రక్తం రక్తం గారు చచ్చిపోయారు అన్నట్టుంటుంది. రక్తం ఈ బ్లడ్ టు డెత్ బ్లీడింగ్ అయితే చచ్చిపోయారు, అంతే తప్ప మేము షూట్ చేయలేదు. ఎట్లుంటుందో అట్లుంటుంది కేసీఆర్ది. కేసీఆర్ది ఎవరు నమ్ముతున్నారా? ఎవరు నమ్ముతలేదు. కేసీఆర్ మాటలు కానీ టీఆర్ఎస్ వాళ్ళ మాటలు కానీ ఎవరు నమ్ముతలేరు. నమ్ముతుంటే ఎవరిన పిచ్చి ఆసుపత్రి ఉన్నోళ్ళు పానశాలలో కూర్చున్న నమ్ముతుండొచ్చు. ఇటు ప్రెస్ క్లబ్ కూడా పానశాలనే కదా, ఇక్కడ కూర్చున్న నమ్ముతుండొచ్చు. కానీ ఇంకెవరు నమ్మరు. ప్రెస్ క్లబ్ మందు టోస్టింగ్ ఫీస్టింగ్ ఫెటోయింగ్ జాగ్ జర్నలిజం గురించి 1949లో చలపతిరావు గారు చెప్పారు. విందు మందు వినోదం వల్ల ఉద్యోగం అయిందని 1949లో చెప్పారు చలపతిరావు గారు, నేషనల్ డైరెక్టర్. ఏం మారరు, తాగిపోతులు మారుతారు. ఆ పులిష్ ఆకారం అవుతుందా? ఎక్కడ మారుతారు? నీతులు చెప్తారు, జనానికి నీతులు చెప్తారు, వీళ్ళు మాట కొడతారు. ఇక్కడ జర్నలిజం ఇష్యూడు ఇక్కడ చూడు, జర్నలిజం ఇష్యూడు. చలపతిరావు గారు ఇంకో మాట చెప్పారు, సమాజంలో జరిగే అన్యాయాలను చూసి జర్నలిజం హృదయభారంగా ఉండాలంట. జర్నలిజం ఇట్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్, హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ లివర్ అన్నారు. ఫుల్ మందు కొట్టాలి. కాబట్టి ఇక్కడ మారుతారు, 49 నుంచి అట్లనే ఉంది. సమాజం అట్లుంది, అందరు రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత తిరిగితే వీళ్ళు కూడా సగం చెడిపోతారు కదా. అయితే పక్కన పోవద్దు. ఇక్కడ నాకు బాధ ఏమవుతుందంటే, ఇక్కడ డిపిఆర్ లేదు, డిపిఆర్ లేదు అని చెప్పి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లు వెళ్ళిపోయినారు. ఇప్పుడు కనిపిస్తలేరు, ఒకరిద్దరు ఉన్నారేమో కానీ కనిపిస్తలేరు. తొలి వెలుగు రఘు అడిగిండు, డిపిఆర్ లేదు అని అడిగిండు. మనల్ని కూడా తెలుసు లేదు అని అడిగితే ఇక్కడ జర్నలిస్ట్కి ఓ శివం వచ్చినట్టు కోపం వచ్చింది. లాయర్లకు సారి ఇంజనీర్లకు ఓహో ఎగిరినారు. అంత ఎగురుడు ఎందుకు? మరి ఇప్పుడు ఏది వాళ్ళని అడగాలి కదా, కళ్ళ పెట్టి అడగాలి కదా. నేరస్తులు ఎవరు? ఇంజనీర్లే నేరస్తులు, వాళ్ళ కన్సల్టెంట్సే నేరస్తులు. ఎందుకు వెళ్ళిపోయింది మీరు అంటే, తొత్తులుగా ఉన్నంత కాలం రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉన్నంత కాలం ఇంజనీర్లు ఇట్లనే ఉంటుంది. అసలు ప్రాజెక్టులు కట్టద్దు. ఎందుకు ప్రాజెక్టులు కడుతుంది? లిఫ్ట్ ఇరిగేషనే తుమ్మడి ఎట్టి కూడా తప్పే. ఎందుకు తప్పంటే తుమ్మడి ఎట్టి ప్రాణహిత మీద ఉంటుంది. ప్రాణహిత నీళ్ళు తోడి గోదావరి వేయాలి, గోదావరి నీళ్ళు తోడి కృష్ణలో వేయాలి. రివర్ బేసిన్ ట్రాన్స్ఫర్, ఒక బేసిన్ నుంచి నీళ్ళని ఇంకో బేసిన్ తీసుకుపోవడాన్ని ఇంజనీర్లు సమర్థించొద్దు, అది జలచౌర్యం అవుతుంది. ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఈజ్ క్రైమ్ అగేన్స్ట్ నేచర్. ప్రకృతి మీద చేసినట్టు ఎంత 700 మీటర్లు 800 మీటర్లు దూరుతారా? ఎంత ఖర్చు అవుతుంది? ఇంజనీర్లు సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తారా? అడుగుదామనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయి పారిపోయింది. నేను అప్పుడు ఉంటే వాళ్ళు గల్లా పట్టి అడుగుతుంటాయి. బుద్ధి లేని వాళ్ళు ఇంజనీర్లు సపోర్ట్ చేస్తుండ్రు, కన్సల్టెంట్స్ కూడా వాళ్ళంతా బుద్ధి లేకుండా దొంగలకు సద్దులు మోసుకుంటూ బతుకుతుండ్రు ఇంజనీర్లు. ఎందుకు చెప్తున్నా అంటే గల్లా పట్టి అడగాలి. తక్కిన రాజకీయ పార్టీ కూడా మౌనంగా ఉన్నాయి. మన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు సైలెన్స్ ఇస్ కనైవెన్స్. మౌనంగా ఉన్నారంటే మీరు కుమ్మక్కైనట్టు లెక్క. ఎందుకు మౌనంగా ఉన్నారు? బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? కేసు ఎందుకు పెట్టలేదు ఇప్పటిదాకా? ఎందుకు జైలు పెట్టలేదు? అడగాలి కదా బీజేపీని కూడా అడగాలి. నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఏకమైన ఇప్పుడు తెలుస్తూనే ఉంది. నిక్కర్ అది, ఇది లిక్కర్, ఇది లిక్కర్ పార్టీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ఎస్ అది, బీఆర్ఎస్ఎస్ అది. లిక్కర్ నిక్కర్ అంటే నిక్కర్ వేసుకొని తిరుగుతారు కదా వాళ్ళు లాఠీ పట్టుకొని. రెండు ఏకమైనవి, అదే రెండు ఏకమైనవి. లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఏకమైనవి. ఇద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఎఫ్ షో నడుస్తున్నది, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్. గుద్దునట్టే గుద్దు ఏముండదు. అందుకనే మిత్రులారా, ఇది చాలా దొంగ పని. ఇది దీని మీద చాలా గట్టిగా తెలంగాణ చేయాలి. ఈరోజు ఇది ఆ చూస్తున్నాం, తెలంగాణలో విద్య లేదు, వైద్యం లేదు, అవన్నీ ఇరిగేషన్ పేరు మీద వెళ్ళిపోయినాయి. దానికి ఖర్చు పెట్టి డైవర్ట్ చేసారు. అవి కూడా లేవు, విద్య లేదు, వైద్యం లేదు, ఆఖరికి ప్రాజెక్ట్ కూడా లేదు. జగం విద్య, గజం విద్య, పలాయనం విద్య, శంకరాచార్య చెప్పినట్టు అది లేదు, ఇది లేదు, రెండు లేదు. కాబట్టి ఇది పెద్ద స్కాండల్. ఇది ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు. పట్ట పగలు అందరూ చూస్తుండగా దీన్ని బట్టి ఏమనుకుందంటే, అర్థమవుతుందంటే తెలంగాణలో ఇద్దరు రెండే వర్గాలు ఉన్నాయి. ఒకటి కరుణాకర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఒకటి ఏంటంటే మౌనంగా చూస్తూ కూర్చున్నోళ్ళు, మౌనంగా ఉన్నారంటే వాడు బద్మాష్ 400 పీస్ అన్నా ఉండాలి, లేకపోతే బేకూఫ్ 400 పీస్ అన్నా ఉండాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరినీ అడగాలి, మీరు బద్మాష్ 400 పీసులా బేకూఫ్ 400 పీసులా? అంత అన్యాయంగా తయారైంది తెలంగాణ. గట్టిగా చేయాలి, ఇంత పెద్ద పోరాటం చేసి తెలంగాణ
ఈ దొంగలు ఎక్కిస్తుందిక దొంగలు మేపుతుందిక మళ్ళీ ఆంధ్రోళ్ళే కాంట్రాక్టర్లు అందరూ మళ్ళీ మేఘా కృష్ణారెడ్డి ఆ మేఘా కృష్ణారెడ్డి భార్య ఓ 10 కోట్లు 20 కోట్లు 50 కోట్ల నగలేసుకొని బంగారు జలతారు వేసుకొని అక్కడ బ్యూటీ 50 దినాలే బ్యూటీ కాంటెస్ట్ పోతుంది అవి పత్రికలు వస్తాయి టీవీలు వస్తాయి అడిగే చోటు ఉంటారు ఎట్లుంటుంది ఇదంతా ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఇంత మోసాలు జరుగుతుంటే ఘోరాలు జరుగుతుంటే నేరాలు జరుగుతుంటే పౌర సమాజం మౌనంగా ఉండొద్దు చదువుకున్న వాళ్ళు మౌనంగా ఉండొద్దు వాళ్ళకి సపోర్ట్ చేయనవద్దు అందుకని నాకైతే నెక్స్ట్ టైం ఆ రఘును వాయించిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా వాళ్ళని కోర్టు ప్రజాకోర్టు పెట్టి పోయి వాళ్ళు ఇక్కడ లేరాలు వెళ్ళిపోయారు ఈ ఇంజనీర్ కూడా క్షమించద్దు తప్పు పట్టాలి నేను ఎట్లయితే జర్నలిస్ట్నే ఉండి జర్నలిస్ట్ తప్పు పడుతున్నావు మీరు కూడా తప్పు పట్టాలి తప్పు పట్టకపోతే మనం కూడా వాళ్ళతో కుమ్మక్కైనట్లు లెక్క కుమ్మక్కుదారులతో మనం కుమ్మక్కైనట్లు లెక్క అందుకని మిత్రులారా ఇటువంటి స్కాండలు భూమి మీద జరగనివద్దు తెలంగాణ లాంటి చోటనే జరుగుతుంది అవినీతి ఉన్న చోటనే జరుగుతుంది ఒక్క పార్టీ మాట్లాడలేదు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు ఎన్ని దొంగతనాలు జరుగుతుంది తెలంగాణలో ఎంతమంది భూమి పోతున్నది ఓపెన్ కాస్ట్ అయితే భూమి లాక్కుంటున్నారు ఫార్మాసిటీ పేరు భూమి లాక్కుంటున్నారు ఇండస్ట్రీస్ పేరు లాక్కుంటున్నారు జైరాబాద్లో భూమి లాక్కుంటున్నారు మరి ఎందుకు మాట్లాడరు ఒక్క పార్టీ ఎందుకు మాట్లాడదు ఆఖరికి చిత్తనూరు ఇత్తనాల ఫ్యాక్టరీ పెట్టుకొని కూడా టికెట్ ఇస్తుంది ఒక పార్టీ మళ్ళీ మేము పోరాటం అని చెప్తుంది దొంగలకు సద్దులు వస్తుంది అందుకనే ఏ పార్టీని క్షమించదు అన్ని పార్టీలు దొంగలు కలిసే ఉన్నారు కాబట్టి పౌర సమాజం ఒకటే మేల్కోవాలి వాడు లూటీ చేస్తుంటే లాఠీ లేపాలి తలకాయ వెలగొట్టాలి లాఠీయే లేపాలి అందుకని మళ్ళీ గుత్పల సంఘం లాఠీల సంఘం పెడతాము దానికి మీరు అందరు ముందు ఉండండి జర్నలిస్టులం కళాన్నే లాఠీ చేసుకోవాలి కళాన్నే కత్తి చేసుకోవాలి కళాన్నే తూటా చేసుకోవాలి ఉతికి పారేయాలి నమస్కారం.